అట్టగాలే నువ్వే అంటే దొంగలేమడా మళ్ళా నమ్మలేస్తారా మీదే ఆమె అంటే మళ్ళీ నువ్వు వచ్చినస్తారు మళ్ళా నీకేవరకన్నా ఇప్పుడు ఆయన చిన్న చిన్న ఇట్లా ఆడిపోతే ఆయనకన్నా మెత్తగా పోరా నీదేంటి నాది గట్లగాదవ్వా మీరే కాదు వలస బ్రాహ్మణుల పట్టణంలో ఊరు ఊరంతా కూడా కూర్తాను గా కనుక వాటికి కడుపు ఎందుకైందో ఉంటాను కడుపు ఎట్లయిందవ్వా ముంద వంట మీద కోడి పిల్లలు చూసుకున్నావు అని పేరా నేను ఎక్కడ చూసుకున్నావు కోట్ల ఇంటికి పోదా అని అనుకున్నా కోట్ల పాటు పాసంగా ఉంటది అర్థం అన్నది ఈ మంగళం పాట బరాబర్ మంగళం పాటు సరే అమ్మా మరి ఆ కడుపు ఎందుకు అయిందమ్మా కులకుల్లోనే పొట్టెందుకున్నది పొట్ట వీధి పట్ట పొందుకెదురు కొడితే కొడితివి తిరిది తిరిదివి నా కడుపులో మాట నీ కడుపులో తాయాలి నీ కడుపులో మాట నా కడుపులో పరమజ్యోతిని బను దూరం విన్నాడు పటుడు నీళ్ళు తెచ్చే ఆడపిల్లలేదని ఎడుచుకుంట పరం బాయికి పోయి నీళ్లు ముంచుకొని రాంగన్న మీద ఏమో కయాలినట్టయింది దోషడు నీళ్లు తాగి ఒళ్ళు గిరగిర తిరిగి బరంబాయి గడ్డ మీద కాశీపు కూర్చొని వచ్చిన బాయి కాడి వేయిన సంధి నాకు గిట్లయితే బాయి నీళ్ళు గట్లయితే ఈ బాయి నీళ్ళు తాగితే అయితే అయినా మనం దాగలేదు నా ఓడి ఏం చేసి అడిగారా ఆయన సంసారం అని మా వాళ్ళు చూసి పెళ్లి చేసారు సంసారం బాగుంది అనుకో పెళ్లి చేసుకున్నా ఇప్పటికి ఏడేళ్ళు లేచి వెళ్ళా ఏంటి నీకు పిల్లలు అయితే లేరు నువ్వు ఎక్కడి ఓ నాడు లవంగాల పల్లె తీసుకుపోయిండు లవంగాల పల్లె తీసుకుపోయి అలా ఏలు పెడితేనే అవుతుందట గిలాసులు ఏలు పెట్టి నోట్ చేసుకోనట సుక్కలు రెండు సుక్కలు అయితే అవుతుందట కాలేసి వెళ్ళా అక్కడ కూడా వేరా అది కొట్టుకపోయింది నన్ను భార్య కొట్టుకుపోయినా బండి తీసుకుపోయిండే రజమండ నీకు పిల్లలు అయితే లేరు మంచి మాట ఏమన్నా ఎక్కడ నీళ్ళు అన్నది ఆగు అన్నాడు చెల్లిని జారట్ల నీళ్ళు కూడా తాగిన అప్పుడు అయిందా మరి కాలే జారట్ల నీళ్ళు అయినా కూడా కలిసిందే రజమండ నీకు అయ్యాడా ముందుగా నేను నిలుపుగా వెళ్తే మలదాన్ని వేసుకుంటా మంచి మాటకు నువ్వు ఎక్కడ నీళ్ళు అన్నది ఆగు మంచి మాట కొని ఏరియా పట్టిండు ఎన్ని ఆయన సంవత్సరం నాకు దొరుకుద్దా అని ఆఖరికి లాటర్ల నీళ్ళు కూడా ఆయన ఎవరి సిగ్నల్ అయినా ఎవరి సిగ్నల్ అయినా ఎవరి సిగ్నల్ అయినా ఎవరి సిగ్నల్ అయినా
ఇప్పటి వరకు కొడుకులు పదారేళ్ళు, 18 సంవత్సరాల కొడుకులు కోటరెడ్డి చిన్ని కృష్ణారెడ్డి 18 ఏళ్ళు. రోజు మనం ఒక్కటే బాట పట్టిపోతాం. ఊళ్ళో ఎన్ని గల్లీలు, ఎన్ని బజార్లు, 24 గల్లీలు, 18 బజార్లు తిరుగుకుంటా మనం ఇంటికి పోదామని. సరే అన్న. రామ రామ రఘురామ కోవట్ల వాడ పోటెత్తలు అంటే ఇసోటి ముసలి వాళ్ళు ఏం చేసారు ఎరికేనా? ఈ ఇద్దరు కొడుకులు చూసిర్రు. వామ్మో గంతెత్తు కొడుకుల ముంగట పెట్టుకొని కనకవతి ఏమన్నా ఉంచుకొని గట్ల మళ్ళా కడుపు చేసుకున్నది. కనకవతికి మొగడ లేదు, గట్ల కడుపు ఎందుకు అయింది? గంతెత్తు కొడుకులు ఉన్నారే అవ్వా అని అందరూ మళ్ళక్కల మాట ఎవరిన్నారు? కోటరెడ్డి ఉన్నాడు. అరే తమ్ముడా అన్నా, కనకవతి అంటే ఎవరు మనవ్వ కదా అన్నా? మనవ్వే కనకవతి అన్నా. కనకవ్వ అనే పేరు గల వ్యక్తులు ఈ ఊరిలో కూడా చాలా మంది ఉండొచ్చు. ఈ వాడకు ఎంత మంది ఉన్నారు మనకింది? మనకింది అన్న, పోదాంప అంతేనా? మళ్ళీ ఇంకొక వాడకి వచ్చిండు కాపోళ్ళ వాడకి వస్తే కాపోళ్ళ వాడకు కూడా అమ్మలక్కలు గట్టి మాట్లాడతాను. అరే ఈ వాడకు కూడా కనకవతి అంటే ఎవరురా అన్నా? ఈ వాడలో కూడా ఉండొచ్చు అన్నా, మనకెందుకు అన్న? పోదంప ఏ వాడకి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ బజార్కి పోయినా ఊరు ఊరంతా కోడై కూర్తుంది. కనకవతి కడుపు చేసుకున్నది మొగలు లేకుండా మాట్లాడతాను. కోటరెడ్డికి కోపం వస్తుంది, దార పోదామని తమ్ముడిని తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటి ముందు గాజు గోలేము, గాజు గోలేము కాడికొచ్చి కాళ్ళ రెక్కలు కడుక్కున్నాడు. తిండ్రు తిండు వంట చాల కట్ల బిడ్డల మీద కూర్చున్నారు. అమ్మా నీ కొడుకులం వచ్చినాము, మాకు ఇంత అన్నం పెడితే అన్నం తిని బడికి పోదామమ్మా. కొడుకులు అన్నం పెట్టం అన్నప్పుడు ఆ తల్లి కనుక వదిలి ఏమనుకున్నది? నేను లేచి నిలబడితేనే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు నా పుట్ట చూసి అవ్వా కనుక అవ్వా గది ఏందని అడిగిండు లోకం అంతా. నేను లేచి నా కొడుకులకు అన్నం ఏంటంట నా పుట్ట చూసి నా కొడుకును అవ్వా గది ఏందంట నా కొడుకులతో నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? లేచి నా కొడుకులకు నేను అన్నం అయ్యా కొడుక వేసుకొని తిని మళ్ళా పల్లె ఉమ్మంటను అనుకున్నది. కొడుక కోటరెడ్డి మీరే వేసుకొని అన్నం తిని బడికి పోయిన ఆయన. అమ్మా మేము బుట్టి తిండేలా ఎప్పుడన్నా కుండకే కూడా అన్నం వేసుకున్నామమ్మా. ఎలెట్ వేసుకుంటావమ్మా, నువ్వు వచ్చి అన్నం పెడతానా తినిపోతాం, లేకపోతే ఉపాసం పోతాం, పోయాం పారా. సరే అన్న పోదాంపా. అమ్మ నువ్వు అన్నం పెడతావు తిండవు లేకపోతే ఉపాసమైన పోదాం అంటే నా భర్త తెచ్చి మీరే గాడి నుండి ఒక రోజన్నా నా పిల్లలు నేను ఉపాసం ఉంచలేదే. పానం కొట్టుకున్నది అందుకే అందరమ్మ తీపుల తీపు కన్న కడుపు తీపు పెద్దదన్నదమ్మ. లేచి నా కొడుకుల కన్న వేతనది తల్లి కనుక రామ రామ ఆ పుట్ట వీధి బట్ట పొందు చదువుకుంటా తల్లి తల్లి ఆ తల్లిని కాలు కోరు కాంచి కంటి రేపు దాకా చూసి అమ్మా నాన్న నిన్నొక్క మాట్లాడుతా అన్న బాధపడతావా? అన్న అన్న తిన్నాక మాట్లాడు అన్న, ఆకలి అవుతుంది.
అన్నం ఆకలైతే అన్న తర్వాత తల్లి అడిగినాక తిందాంలే జరుగురా అన్న అన్నం తిందాం అన్న అమ్మా కొడుక నేను ఒక్క మరుడు బాధపడతావా కన్న తల్లిందిరా కన్న తల్లిని అడిగే మాట అయితే అడుగు అడగరా అని మాట అడిగి నా మనసు బాధ పెట్టకు మీరు నువ్వు బాధపడకు నాయన లేదమ్మా నీకు నచ్చే మాట నాకు నచ్చే మాట ఇక్కడ కూర్చున్న ఈ 10 మంది గింపైన మాట ఇప్పటికి మా బాబ చచ్చిపోయి ఎన్నేళ్ళు అవుతుందే 16 ఏళ్ళ పొద్దు అవుతుంది కొడుక శబాస్ 16 ఏళ్ళ వాటి లేని సోకు నీకు ఇప్పుడు ఎక్కడదే కోడరెడ్డి ఇప్పుడు అదేమో సోకన్నో నేనేమో సోకరా తండ్రి తీర నుండి నా కొడగా రంగు తీర కట్టినారా నా కొడగా రంగు రాను రైక కూడా దొరికినారా నుట్టికి బొట్టు కూడా పెట్టినారా సిగలోన పూలు కూడా పెట్టినారా సుకన్న మాట కాదు ఊరు ఊరంతా కూడా గుంతలు కనుక అది కడుపు వేసుకున్నది అంటారు కడుపెట్లా నీకు వచ్చిన ఆ
కోటేటి ఇప్పుడు మీ బాబుండే మీ అవ్వలాగాలి మీ అవ్వ దొంగగాలని నా కొడుక అయ్యో అంటే బాబు లేదు నాలుగు రోజుల నా ఇంటికి పోవడానికి కొడక నాకు అవ్వలేదు రావలేకున్నా నాకు తోడ ఉంటున్న నాకు అన్నదమ్ములు ఉండబడిగా వాళ్ళ ఇంటికి పోక నా కొడక నాకు అన్నదమ్ములు లేని దాన్ని కొడక అట్లాంటి ఇద్దరు కొడుకులు ఉంటాను బామ్మ కొడుకులు రాదు బొమ్మన్నవయ్యా నీ కొడుకు పెట్టే బాధలైనకి లంచగడికి ఏందే కడిపెట్ల వేసుకున్నది ఊళ్ళకి వెళ్ళొత్తా అంటే ఊరు ఊరంతా కనకవతి కడుపు వేసుకున్నది వల్ల ఊడిందో అందరు మాట్లాడుతాను నిప్పు ముట్టుకుంటేనే పొక్కత్తది మంచి మాటకు చెప్తావు నువ్వు ఎవరన్నా తప్పు చేస్తే బిడ్డ మంచి మాటకు తప్పు చేసావని అడుగుతావు నేను చేసిన అంటాడు ఏ నేను చేయలేవు అంటాడు అంటే ఎట్ట తెలియాలి తప్పు అనేది పది మందిల గుంజి దవన తెచ్చి పంచాయతీ చేస్తే బయటపడతాయి అంటే నీ తప్పు బయటపడుతుందంటే నీ గుత్తులకు తాళ్ళు కట్టి ఊళ్ళకి వెళ్ళి ఉయ్యాల చెంపాల ఊపుకుంట కొడుతంటే ఊరు ఊరంతా నిన్ను చూస్తా అంటే గప్పుడు సిగ్గచ్చి చెప్పుతావు అట్టిగత చెప్తే దొంగలు అంచే పెద్ద కొడుకు కొడుతాండటని ఊరు ఊరంతా చిసుకుంటారమ్మాడేంటి మీ తల్లిని ఒట్టగానే కొడక నువ్వు కదిలిస్తాండ నీకు ఎవరంటే వస్తలేరు కొడక నీకు అందరు భయపడతాడు నేను తలెత్తి వాళ్ళ ముఖోనే ఎట్లా చూస్తురా కొడక నేను అయ్యో కొడుక మీ అవ్వ గట్లున్నది బిడ్డ మీ అవ్వను కొట్టగా నొక్కలన్న ఆట వచ్చే డొల్లు లేకపోటే డొల్లు లేరే ఓ కనికి ఓ దొంగ కనికి ఓ లంచ కనికి ఇంతమంది వచ్చి సూత్తాను చెప్పు కులమే కొన్ని గుండెవా కులందా కొన్ని గుండెవా బాలొన్ని గుండెవా పక్కల కొంగేసినవా గౌన్లోని కళ్ళు కాశపట్టి రెక్కబట్టినవా.